రైతులకు అన్ని రకాలుగా తోడుగా ఉండే కార్యక్రమం చేస్తూ రైతులను అన్ని రకాలుగా ఆదుకునేందుకు అడుగులు ముందుకు వేస్తూ రైతు ఏదైనా నష్టపోకుండా ఉండేందుకు పంటల బీమాను నిజంగా ఈ పంటల బీమా అన్నది ఒక్కొక్కసారి ఎంత ఆశ్చర్యంగా ఉంటుందంటే 2012-13 సంవత్సరానికి సంబంధించిన శనగలకు సంబంధించిన పంటల బీమా మనం అధికారంలోకి వచ్చిన తర్వాత 112 కోట్ల రూపాయలు మొన్న మనం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు మనం అందజేయగలిగాం పంటల బీమా అనే కంపెనీలు ఎలా ఉన్నాయి అంటే ఈ ఇన్సూరెన్స్ కంపెనీలు ఎలా ఉన్నాయి అంటే డబ్బులు తీసుకోవడంలో ఎంతో ముందుగా తీసుకుంటారు డబ్బులు ఇచ్చేటప్పుడు మాత్రం ఆ చెయ్యి అంత వేగంగా ముందుకు రాని పరిస్థితి కనిపిస్తా ఉంది దీని పూర్తిగా అధిగమించేందుకు మొట్టమొదటగా ఇన్సూరెన్స్ కంపెనీ రాష్ట్ర ప్రభుత్వమే నడిపేట్టుగా కూడా అడుగులు ముందుకు వేశాం అడుగులు ముందుకు వేయడమే కాకుండా ఈ సంవత్సరం రైతులకు ఉచితంగా పంటల బీమాను అమలు చేస్తా ఉన్నాం మొట్టమొదటిసారిగా రైతుల తరపున కట్టవలసిన సొమ్మును కూడా ప్రభుత్వమే కేవలం రైతు ఈ క్రాపింగ్ చేసి కేవలం రూపాయి డబ్బు కడితే చాలు రైతుల తరపున కట్టవలసిన సొమ్మును కూడా ప్రభుత్వమే కట్టేట్టుగా మార్పు చేసి దాదాపుగా ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇందుకోసం 1270 కోట్ల రూపాయలు ప్రభుత్వం తరపున ప్రీమియం కూడా చెల్లిస్తా ఉన్నాం ఇది ఒకటే కాకుండా ఇక మీదట ఇన్సూరెన్స్ కంపెనీని కూడా మనమే నడిపి అన్ని రకాలుగా రైతులకు తోడుగా ఉండేట్టుగా అడుగులు కూడా ముందుకు వేస్తా ఉన్నాం ఏదైనా పంట నష్టం జరిగితే వెంటనే రైతుకు ఏదైనా సహాయం అందాలి ఆ వెంటనే రైతుకు ఆ సహాయం అందించలేకపోతే వెంటనే ఖరీఫ్లో ఏదైనా నష్టం జరిగితే రబీ పంట వేసే టయానికల్లా లేకపోతే రబీలో ఆ రైతు కనీసం ఆ ఖరీఫ్లో నష్టపోయిన సొమ్మన్నా కనీసం రైతుకు ఇవ్వగలిగితే ఆ ఇన్పుట్ సబ్సిడీ రూపమైతేనేమి లేకపోతే ఇన్సూరెన్స్ అయితేనేమి ఇవన్నీ కూడా ఒక మీనింగ్ఫుల్ మాట ఇవన్నీ కూడా ఎప్పుడు ఆ పదాలకు అర్థం వస్తుంది అని అంటే సమయానికి ఆ డబ్బులు ఇవ్వగలిగితేనే రైతులను ఆదుకోగలిగితేనే ఆ ఇన్సూరెన్స్కైనా ఒక విలువ ఉంటుంది ఆ ఇన్సూరెన్స్ ఆ ఇన్పుట్ సబ్సిడీకైనా ఏదైనా విలువ ఉంటుంది ఆ టయానికి అది ఇవ్వలేని పరిస్థితిని పూర్తిగా మార్చడం కోసం ప్రభుత్వమే నడిపేందుకు కూడా అడుగులు ముందుకు వేశాం రైతులందరికీ కూడా ఎక్కడా కూడా రైతు పెట్టుబడి ఖర్చు పూర్తిగా తగ్గించే దాంతో భాగంగా రైతులకు బ్యాంకులు ఇస్తా ఉన్న క్రాప్ రుణాలు ఏవైతే ఉన్నాయో ఆ పంట రుణాలకు సంబంధించిన రైతులు ప్రాంప్ట్గా బ్యాంకులకు కడితే ఆ రైతులకు పంట రుణాలకు సంబంధించి వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం అంటే ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ ప్రభుత్వమే కట్టేట్టుగా వైఎస్ సున్నా వడ్డీ పథకాన్ని పూర్తిగా మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తీసుకొచ్చాం గత ప్రభుత్వంలో ఎప్పుడూ లేదు రైతుల తరపున సున్నా వడ్డీ కట్టే కార్యక్రమం కట్టే ఆలోచన ఎప్పుడూ కూడా జరగలేదు రైతులకు తోడుగా ఉండేందుకు ఈ సున్నా వడ్డీ పథకం కింద గత సంవత్సరం రైతులు తీసుకున్న పంట రుణాల మీద వడ్డీ భారం రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా 2000 కోట్ల రూపాయలు ఈ జూలైలో కట్టబోతా ఉందని చెప్పి కూడా సగర్వంగా ఈ వేదిక మీద నుంచి మేము తెలియజేస్తాము రైతులకు ఉచితంగా బోర్లు వేయించగలిగితే బోర్లు వేసి 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 ఆ రైతు అప్పుల పాలయ్యే పరిస్థితి రాకుండా పోతుంది అనే ఉద్దేశంతో రైతులకు ఉచితంగా బోర్లు వేయించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలి అన్న ఆలోచన చేశాం అది ఇంతవరకు చేయలేకపోయాం కనీసం ఈ ఖరీఫ్ నుంచైనా కూడా ఈ కార్యక్రమానికి మొదలు పెట్టడాని కోసం అని చెప్పి టెండర్లు పిలిచామని చెప్పాం టెండర్లు పిలవడం జరుగుతూ ఉంది ఈ ఖరీఫ్ కన్నా కనీసం పూర్తిగా ప్రతి నియోజకవర్గానికి ఒక బోర్ అందుబాటులోకి తీసుకొచ్చి ఈ సంవత్సరం నుంచన్నా కానీ ఖరీఫ్ రైతులకు ఉచితంగా బోర్లు వేయించే కార్యక్రమానికి శ్రీకారం కూడా చుడతా ఉన్నాం రైతులకు ఇంకా పెట్టుబడి ఖర్చు తగ్గించేదానికోసం ఇంకా ఏం చేయగలగాలి ఏం చేస్తే రైతుకు పూర్తిగా పెట్టుబడి ఖర్చు తగ్గుతుంది అని చెప్పి ఆలోచన చేసి రైతుకు పెట్టుబడి ఖర్చు తగ్గించే విషయంలో అప్పట్లో నాన్నగారు హయాంలో రైతులకు 9 గంటల పాటు ఉచితంగా విద్యుత్ ఇచ్చి రైతులకు తోడుగా ఉండాలి అనే ఆలోచన ఏదైతే నాన్నగారు చేశారో ఆ తర్వాత అది డైల్యూట్ అవుతా పోతా వచ్చింది అసలు రైతులకు నిజంగా ఉచితంగా 9 గంటల పాటు విద్యుత్ ఇస్తే అసలు ఎంత ఖర్చు అవుతుంది అనేది కూడా ఒకసారి లెక్కలు వేస్తే
ఆశ్చర్యకరమైన నంబర్స్ కనిపిస్తాయి. ఎంత అని చెప్పి చూస్తే మన దగ్గర రాష్ట్రంలో 18,30,000 మోటార్లు ఉన్నాయి. ఆవరేజ్ హార్స్ పవర్ ఎంత అని చెప్పి చూస్తే ఆవరేజ్ గా 7.5 హార్స్ పవర్, అంటే కొన్ని కొన్ని చోట్ల తక్కువ ఉంటాయి, కొన్ని కొన్ని చోట్ల ఎక్కువ ఉంటాయి. ఆవరేజ్ హార్స్ పవర్ ఎంత అని చెప్పి చూస్తే అప్రాక్సిమేట్లీ 7.5 హార్స్ పవర్ మోటార్లు యావరేజ్ గా కనిపిస్తాయి. 7.5 హార్స్ పవర్ మోటార్ అంటే దాని అర్థం ఒక గంట ఈ మోటార్ గాని ఆన్ చేస్తే 0.75 HP కన్వర్షన్ ఇంటూ కిలోవాట్ అవర్, అంటే 7.5 హార్స్ పవర్ అంటే 5 కిలోవాట్స్, అంటే 5 యూనిట్లు గంటకు కాల్తాయి. అంటే 9 గంటలు ఒక రైతు 7.5 హార్స్ పవర్ మోటార్ గన యావరేజ్గా ఉన్న మన లెక్కలు వేసుకుంటే ఆన్ చేస్తే 9 గంటలు పనిచేస్తే 5 యూనిట్లు గంటకు ఇంటూ 9 గంటలు అంటే 45 యూనిట్లు అన్నమాట రోజుకు. యావరేజ్ కింద రైతు సంవత్సరంలో ఎన్ని రోజులు వాడతాడు ఈ మోటార్ అని చెప్పి చూస్తే లెక్కలు చూస్తే దాదాపుగా 160 రోజులు, 150 రోజులు, 160 రోజులు ఆ ప్రాంతంలో కనపడతా ఉంది. సో ఈ 160 రోజులు ఇంటూ 45 యూనిట్లు రోజుకు వేసుకుంటే సంవత్సరానికి 7,200 యూనిట్లు. ఇది మన ట్రాన్స్కో మనకు ఇప్పుడు కరెంటు పర్ యూనిట్ మనకు గవర్నమెంట్కి అయ్యే ఖర్చు ఎంత అని చెప్పి ఏపీఆర్సీకి గవర్నమెంట్ ఇచ్చిన ట్రాన్స్కో ఇచ్చిన లెక్కలు ఎంత అని చెప్పి చూస్తే కాస్ట్ పర్ యూనిట్ టు ద గవర్నమెంట్, కాస్ట్ పర్ యూనిట్ టు ద ట్రాన్స్కో ఈ 6.87 రూపాయలు, అంటే 6.87 రూపాయలు ఏపీఆర్సీ అప్రూవ్ చేసిన రేటు గవర్నమెంట్ ట్రాన్స్కోకు. అంటే 45 యూనిట్లు రోజుకు ఇంటూ 160 రోజులు అంటే 7,200 యూనిట్లు ఇంటూ 6.87 రూపాయలు ఒక్కొక్క యూనిట్ ఖర్చు వేస్తే అక్షరాల రైతుకు 49,000 రూపాయలు ప్రతి రైతుకు ప్రభుత్వం చేతిలో పెడతా ఉంది. ఆశ్చర్యం ఇంకోటి ఏమిటో తెలుసా, ఇంత సొమ్ముని నేరడి సంవత్సరం చంద్రబాబు నాయుడు అధికారంలో గత ప్రభుత్వం 8,645 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టేసింది. రైతుల తరపున ప్రభుత్వం చెల్లించాల్సిన సొమ్ము కట్టకుండా వదిలేసింది. అది ఇప్పుడు మనం కడతా ఉన్నాం. ప్రతి సంవత్సరం దాదాపుగా రైతులకు 8,800 కోట్ల రూపాయల రాష్ట్ర ప్రభుత్వం మీద ఉచిత కరెంటు భారం పడతా ఉన్నా కూడా ఎట్టి పరిస్థితుల్లో రైతులకు 9 గంటల పాటు ఉచితంగా కరెంట్ ఇచ్చే కార్యక్రమం, అది కూడా పగటిపూటే, ఎందుకంటే రాత్రిపూట టైంగా టైంలో రైతు పొలానికి పోతే పాములు తేళ్ళలో కరుస్తాయేమో అని చెప్పి రైతులకు ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో పూర్తిగా చీకటి పడిపోయిన తర్వాత రైతులు పొలాలకు పోయే పరిస్థితి రాకూడదు అని 9 గంటలు పగటిపూటే సూర్యుడు ఉన్నప్పుడే కన్ను కనపడేటప్పుడే రైతుకు పొలానికి పోయి పనిచేసుకునే విధంగా ఏర్పాటు చేయడం కోసం 9 గంటలు పగటిపూటే రైతుకు కరెంట్ ఇవ్వాలి అని అంటే ఆ 9 గంటలు పగటిపూటిచ్చే వ్యవస్థ మనకు ఉందా అని చెప్పి మనం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ ట్రాన్స్కో వాళ్ళతో మాట్లాడితే ఆ వ్యవస్థే మనకు లేదు. ఆ 9 గంటలు పగటిపూటే ఇవ్వాలి అని అంటే ఏకంగా 1,700 కోట్ల రూపాయలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద మనం ఖర్చు పెడితేనే మనకున్న ఫీడర్లతో మనము పగటిపూటే 9 గంటలు కరెంట్ ఇచ్చే పరిస్థితి ఉంటుంది అని చెప్పి ట్రాన్స్కో చెప్పింది. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ 1,700 కోట్ల రూపాయలు వాళ్ళ చేతుల్లో పెట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ పగటిపూటే రైతులకు కరెంటు 9 గంటల పూట ఇచ్చే కార్యక్రమం మొదలుపెట్టండి అన్న. మొదటి సంవత్సరం దాదాపుగా 60% ఫీడర్లకు మాత్రమే ఇవ్వగలిగే పరిస్థితి, ఎందుకంటే అప్పుడు 1,700 కోట్లు మనం పెట్టాం కాబట్టి, మిగిలిన 40% కూడా ఇచ్చే పరిస్థితి లేదు. ఆ తర్వాత ఈ సంవత్సరం ఆ 1,700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ సంవత్సరం దాన్ని ఈ ఖరీఫ్ నాటికి 82% తీసుకొని పోతా ఉన్నాం. అంటే 82% ఫీడర్స్లో ఈ ఖరీఫ్లో 9 గంటలు పగటిపూటే కరెంటు ఫ్రీగా ఇచ్చే ఉచితంగా ఇచ్చే కార్యక్రమానికి చేయగలుగుతా ఉన్నాం. మిగిలిన 18% ఈ రబీ నాటికి పూర్తవుతుంది అని చెప్పి అధికారులు చెప్తా ఉన్నారు. ఈ కోవిడ్ టైంలో, ఈ కరోనా టైంలో పనులు చేయలేక ఆ మేరకు జాప్యం జరిగింది అని కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. ఆ కార్యక్రమం కూడా ఈ ఖరీఫ్లో 82% ఫీడర్లకు పగటిపూటే 9 గంటలు ఉచితంగా కరెంటు ఇవ్వగలుగుతాం.
రబీ నాటికి అది కూడా పూర్తిగా మారిపోయి పూర్తిగా 100% కూడా దేవుడి దయతో పోగలుగుతాం అని చెప్పి కూడా రైతుల తరపున చెప్పగలుగుతా ఉన్నా అదే రకంగా ఆక్వా రైతులకు కూడా ఏదైనా చేయలే ఏదైనా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నారు ఆక్వా రైతులకు కూడా మంచి చేయడం కోసం అని చెప్పి మన ఎన్నికల మానిఫెస్టోలో మనం చెప్పిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే చేసాం రూపాయి నరకే కరెంట్ ఇచ్చే కార్యక్రమం జియో ఇష్యూ చేశాం దానివల్ల దాదాపుగా 1.2 లక్షల సర్వీసులు లక్షల సర్వీసులకు దాదాపుగా 700 కోట్ల రూపాయల సబ్సిడీ భారాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా ఆక్వా రైతులకు 1.5 రూపాయకి కరెంట్ ఇవ్వడం వల్ల భరిస్తా ఉన్న భారం దానికి కూడా సంసద్ధత వెలుబుచ్చి వెంటనే అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా ఆ కార్యక్రమానికి కూడా చేసేశాం రైతులకు ఇంకా నష్టం జరగకుండా పెట్టుబడి ఖర్చును ఏ రకంగా తగ్గించుకుంటూ వస్తా ఉన్నామో ఒక వైపున తగ్గించుకుంటూ వస్తూ రైతులకు నష్టం జరగకోకుండా పంటల బీమాను ఏ రకంగా తీసుకొచ్చే కార్యక్రమం చేశాము అదే రకంగా ఇన్పుట్ సబ్సిడీ కూడా రైతులకు తోడుగా ఉండేందుకు అన్ని రకాలుగా అడుగులు వెంటనే ముందుకు వేశాం 2000 కోట్ల రూపాయలతో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈ ఇన్పుట్ ఖర్చుల కోసం ఇన్పుట్ ప్రకృతి వైపరీత్యాల నిధిని ఏర్పాటు చేసే కార్యక్రమం 2000 కోట్ల రూపాయలు మనం సిద్ధంగా ఉంటే మరో 2000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పరిస్థితి కూడా ఉంటుంది కాబట్టి ఏ పొద్దైనా కూడా రైతులకు నష్టం జరగకుండా ఉంటుందనే దానికోసం కట్టుబడడం అందుకనే సెప్టెంబర్ 2019 నుంచి జనవరి 2020 కేవలం ఆ 4 నెలల్లోనే 67874 మంది రైతులకు పంట నష్టం జరిగిపోతే వాటికి సంబంధించిన సొమ్ము దాదాపుగా 55 కోట్ల రూపాయలు వెంటనే ఇచ్చేశాం రైతు అనే వ్యక్తి ఎక్కడా కూడా డిలే అనేది లేకుండా నష్టపోకుండా ఉండేందుకోసం వెంటనే చేసే కార్యక్రమం ఎంత స్పీడ్ గా చేయగలిగినాం అనేది నిదర్శనానికి ఆ